కామారెడ్డి జిల్లా కేంద్రంలో అప్పు తీసుకున్న వ్యక్తికి తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనపై హత్యాయత్నం చేశాడని శిరీష అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బీబీపేటలో గారడి శిరీష అనే మహిళ 5 సంవత్సరాల క్రితం జనగామ గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తికి 2.5 లక్షలను అప్పుగా ఇవ్వడంతో వాటిని ఇప్పుడు తిరిగి ఇవ్వాలని శిరీష కోరడంతో గణేష్ అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఓ ఫంక్షన్ కు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడమే కాకుండా చంపేయాలని ప్రయత్నం చేశాడని తన ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నాడని శిరీష అనే మహిళ చెబుతుంది. జనగామ గణేష్ పై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు శిరీష డిమాండ్ చేస్తుంది. నన్న గుంపలు తీసుకొని నన్ను నిర్దోషిగా కొట్టి చేసి నా పెళ్ళి ఉన్న బంగారం తులన్నారు అట్లా తీసుకోవేండు. క్యాష్ ఉండే నా దగ్గర ఆ క్యాష్ తీసుకోవేండు. మళ్ళా అదేంటి ఇక్కడ కమ్మలు తీసుకెళ్ళిండు, మళ్ళీ మాటీలు ఇవన్నీ తీసుకెళ్ళిండు. ఏమో నాయిగా అన్నను కొట్టి పాలు చేయడం అవన్నీ జరిగింది. ఏదో ఒకటి ఇక వాతలు వచ్చినట్టు కొట్టిండు, ఇక చేతులు పెట్టడము అదంతా ఏసుడు చేసిండు. ఎక్కడికైనా చనిపోయింది అనుకొని నా ఇంటికాడ వాడేసిపోయిండు. ఇక నాకు కొంచెం సేపటికి స్పృహ వచ్చి నేను ఇంట్లోకి పోయి తెల్లారే వరకు నేను హాస్పిటల్ అయ్యి మొన్న చర్య తీసుకోవాలి. వదలదు ఇట్లా నాలాగా ఇంకెంతమంది జీవితాలు నాశనం చేసేదాకా తెలియదు కదా. నేను వాళ్ళ భార్య చెప్తా అని అంటున్నానే నన్ను చంపడానికి ప్రయత్నించి ఖచ్చితంగా మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే కంపల్సరీ. వీడికి ఇది 3-4 సార్లు కొట్టిండు. ఇప్పుడు కంపల్సరీ కావాలా లేకుంటే నేను సూసైడ్ చేసుకుంటా, సూసైడ్ చేసుకొని నీ మీద చెప్తా లేకుంటే నీ భార్యకనే చెప్తా అని చెప్పిన ఆ మాట అన్నందుకు నన్ను ఈ రకంగా వేసి వదిలిపెట్టింది.